అసెంబ్లీ ముచ్చటికి బీజేవైఎం ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్కు వెళ్తున్న నాయకుల్ని అరెస్టు చేయడాన్ని బీజేవైఎం నేతలు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తిన బీజేవైఎం నాయకులు ర్యాలీగా తరలివెళ్లి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నోట్ల రద్దుపై కాంగ్రెస్ బ్లాక్ డేగా పాటిస్తూ నిరసన తెలుపుతున్న సమయంలోనే తెలంగాణ చౌక్ వద్దకు బీజేపీ నేతలు చేరుకోవడంతో కాసేపు ఇరుపక్షాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. అయితే పరిస్థితి సద్దుమరిగాక బీజేవైఎం నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించి 176,000 ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బీజేవైఎం నాయకులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తే సీఎం కేసీఆర్ తమ నాయకుల్ని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని బీజేవైఎం నేత ప్రవీణ్ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే తెలంగాణ చౌక్లో బీజేవైఎం నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమంలో అటుగా వస్తున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ చౌకు చేరుకోవడంతో కొన్ని క్షణాలు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద నోట్ల రద్దు దినాన్ని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ డేగా పాటిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న సమయంలో బీజేపీ బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఇరువురిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ బీజేవైఎం నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీ ముట్టడి అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లలో ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం జరిగింది. ఎందుకు అనంటే నిన్న దాదాపుగా 10 లక్షల మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చకుండా 176,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వకుండా కనీసం 15,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఒక్కటి కూడా రిక్రూట్మెంట్ చేయకుండా కాల వ్యవధి జరుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది యువమోర్చ ఆధ్వర్యంలో.